ఇక తెలుగు విషయానికి వస్తే రైట్ గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి ఒక ప్రధాన శీర్షికను ఆ మెయిన్ పేపర్ లో కథనంగా చూపించారు ఇక నవదీప్ కు ఐదేళ్ల జైలు శిక్ష అంటే ఒక వార్త డ్రగ్స్ సేవించిన వారికి కూడా శిక్ష తప్పదని చెబుతున్న నిపుణులు డ్రగ్స్ కేసులో పోలీసు విచారణ హాజరైన నవదీప్ డ్రగ్స్ వాడటం లేదని బుఖాయింపు గతంలో సిట్ ఈడీ విచారణతో డ్రగ్స్ తీసుకున్నానని చెప్పిన నవదీప్ ఇక అక్టోబర్ ఒకటిన ప్రధాని మోదీ పాలమూరు రాబోతున్నారు ధాన్యం టెండర్లు రద్దు చేయాలని టిఎస్ సర్కార్ యోచన ఇక ఏషియాకు సిద్ధమైన భారత్ అంటే ఒక వార్త ఇక కోకాపేట్ భూ కబ్జా ఎమ్మెల్యే అధికారిక కబ్జాలు ఈ ఎవరంటే ఇప్పటికే చెప్పిన మీకు ఇంకో ఆనిముత్యం ఆనిముత్యం కేసీఆర్ ఆనిముత్యం భూ కబ్జాలో ఉన్న భూ కబ్జా చేసే వ్యక్తులను కేసీఆర్ ఆనిముత్యంగా సంబోధిస్తూ ఉంటారు ఇక బరిలో నిలిచేది ఎవరు మైనంపల్లి రాజీనామాతో బీఆర్ఎస్ సీట్ పై ఉత్కంఠ అంటూ ఒక వార్త ఇక మల్కాజ్గిరి నుంచి దాదాపుగా మర్రి రాజశేఖర్ రెడ్డి గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసేటువంటి మర్రి రాజశేఖర రెడ్డిని మల్కాజిగిరి టికెట్ ఆయనకు కవేశం కాబోతుంటే కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు కూడా రాజీనామా చేయడంతో అక్కడ టికెట్ ఖాళీ అయిపోయింది సో ప్రస్తుతానికి ఇంకా ఐదు అయితే అనౌన్స్ చేయాల్సి ఉంది అది నర్సాపూర్ కావచ్చు జనగామ కావచ్చు నాంపల్లి కావచ్చు గోషామహల్ కావచ్చు తర్వాత మల్కాజ్ ఐదు సెగ్మెంట్లో కూడా కేసీఆర్ టికెట్లు అది ఇటీవల అంటే అతి కూడా అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది దీనికి సంబంధించి మర్రి పేరు అయితే ప్రధానంగా వినిపిస్తోంది ఇక నవదీప్ కి ఐదేళ్ల జైలు శిక్ష అంటూ ఆ శిక్ష శిక్ష తప్పదంటున్న నిపుణులు డ్రగ్స్ కేసులో నవదీప్ కు ఎనభై ఒక్క లింక్స్ ఉన్నట్లు గుర్తించామంటున్న టీ అధికారులకు సంబంధించిన ఒక ప్రధాన వార్త రెండో పేజీలో ఉన్నది గ్రూప్ వన్ కథ కంచికేనంటూ మరో వార్త ఇక హైదరాబాద్ లో క్షణాల్లో రెండు పాత బోనాలు నెలమట్టమంటూ ఒక వార్త ఇక మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి కనుమూత బిగ్ బాస్ నుంచి దామి అవుట్ బయటపడిన పడిన లీక్స్ అంటూ బయటపడిన లీక్స్ అంటూ ఒక వార్త ఇక మైనంపల్లిని డీకొట్టేదెవరు కేసీఆర్ కేటీఆర్ రాజీనామా చేయాలంటూ ఆ హరీష్ రావు డిమాండ్ సంబంధించి ఒక వార్త ఇక ధాన్యం టెండర్లు రద్దు చేయాలని టీఎస్ సర్కార్ యోచన కోకాపేట్ భూ కబ్జా కేసులో కదలికలు ఇక కూరగాయల కూరగాయలను ఉడికించకుండా తింటే ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారంట ఒక ప్రత్యేక కథనం ఉంది ఇక ఏ వన్ మాయా తెలుగు హీరోలను దించేశారంట ఒక వార్త ఇక భారత్ లో భారత్ తో పెట్టుకుంటే దెబ్బ మామూలుగా ఉండదంటూ భారత్ కెనడల మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయంటే ఒక వార్త ఇక అక్టోబర్ ఒకటిన ప్రధాని తెలంగాణకు రాబోతున్నారు గూగుల్ పే ఆ గూగుల్ కు పోటీగా ఫోన్ పే దేశీయ ప్లే స్టోర్ ఇక మీ టూత్ బ్రష్ ను బాత్రూంలో వదిలేస్తున్నారా ఎంత డేంజర్ తెలుస్తా అంటూ ఒక వార్త సేఫ్టీకి సంబంధించి ఒక వార్త ఇక ఇక మీదట ఓటీటీలోనూ ప్రకటనలు తప్పవంట తర్వాత జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై తొలిసారి భేటీ అయిన కోవింద్ కమిటీ ఇక ల్యాండర్ రోవర్ నుంచి సంకేతాలు లేవు ఇస్రో శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే ల్యాండర్ నుంచి రోవర్ నుంచి ఎటువంటి సంకేతాలు లేవట మన నుంచి కొంతమేరకు గ్యాప్ వచ్చింది వాటి అనేటి కూడా అంటూ చంద్రయానికి సంబంధించి ఒక వార్త ఎల్లడిగా ఉన్నది ఇక వారణాసిలో క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించిన మోదీ బంగారం అయితే ఇదే మంచి ఛాన్స్ అంటూ ఆ బంగారం ధర విషయంలో కొంతమేరకు ధర అంటూ కూడా ఒక వార్త హెల్లగా ఉన్నది ఇక ఏషియా ఏషియాకు సిద్ధమైన భారత్ అంటూ ఒక వార్త ఇక ఈ నాలుగు విగ్రహాలను ఇంట్లో ఉంచకండి ఒక ప్రత్యేక కథనకు సంబంధించినటువంటి వార్త హెల్లటిగా ఉన్నది ఇక ఐసీసీ ర్యాంకింగ్ లో నెంబర్ వన్ ప్లేస్ అంటే ఒక వార్త ఎల్ ఉన్నది ఇక ఐరోపా పేజ్ మొత్తం కూడా సినిమాకి వార్తలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటిది వార్తా కథనాలు ఇక నమస్ తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ ఎంపీలు మహిళా ద్రోహులు మహిళా బిల్లుకు ఓటేని రేవంత్ ఉత్తమ్ కోమటి రెడ్డి ఓటింగ్ సమయంలో ముగ్గురు ఎంపీలు బయటకు బిల్లు ఆమోదం సమయంలో టికెట్ల పంచాయతీ బిల్లుకు టీ కాంగ్రెస్ వ్యతిరేకం ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు క్షమాపణ చెప్పేదాకా ఈ గడ్డపై అడుగు పెట్టొద్దని హెచ్చరిక ఏందో ఏం మాట్లాడుతారో ఎందు అర్థం కాదు పోరాటం మొత్తం వీలదట కానీ వీళ్ళు మద్దతు తెలిపారు చెప్పి రాసుకొచ్చిర్రు మరి గతంలో అనేక సార్లు ఎంపీగా అనేక సార్లు ఎంపీగా ఉన్నటువంటి కేసీఆర్ కానీ రెండు సార్లు ఎంపీగా కేసీఆర్ ఉన్నారు కవిత కూడా ఒకసారి ఉన్నారు మరి అప్పుడు ఎందుకు పోరాడలేదు మహిళా బిల్లు కోసం ఇక స్వచ్ఛతలో తెలంగాణ నెంబర్ వన్ అత్యధిక జనాభా పాల్గొన్న రాష్ట్రంగా గుర్తింపు విస్తృత కార్యక్రమాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన కేంద్రం కేంద్ర పారిశుధ్య జలశక్తి శాఖ పల్లె ప్రగతి స్ఫూర్తితో అగ్రభాగాన రాష్ట్రం ఇంకా అవయవదానంలో టాప్ తెలంగాణ జీవన్ దాన్ కు పురస్కారం అవయవదాన ఆపరేషన్లు టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ లో రెండవ స్థానం ఎంతో మందికి పునర్జన్మ ప్రసాదం ఇక అడుగడుగున కెమెరా ప్రపంచ టాప్ యాభై నగరాల్లో హైదరాబాద్ లండన్ న్యూయార్క్ కంటే ముందు వరుసలో సగటున ఒకటి పాయింట్ ఆరు లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో మూడు వందల ఇరవై ఒక్క కెమెరాలతో నిరంతర పక్కే పర్యవేక్షణ గ్రూప్ వన్ ఫిలిమ్స్ రద్దు పరిశ్రమలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం హైకోర్టు డివిజన్ బెంచ్ కు టీఎస్పీఎస్సి అప్పీల్ సోమవారం పిటిషన్ దాఖలు చేసే అవకాశం అంటే ఒక వార్త సో దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే మా బాధ్యత ఉన్నది మేము బాధ్యత తీసుకున్న ప్రభుత్వం ఏడే చెప్తలేదు కానీ కప్పిపుచ్చే ప్రయత్నం అపీల్కి పోతారని చెప్పి వార్త రాసుకోవచ్చు మరి ఎందుకు ఇందుకు అని చెప్పి ఏడే చెప్తలేరే బయోమెట్రిక్ పెట్టలేదని చెప్పి చెప్తలేరే ఓఎంఆర్ సీట్ల ఫెయిల్యూర్ అని చెప్తలేరే ఇక్కడ వాళ్ళు చెప్పి మళ్ళోసారి అప్పిలిపోతామని చెప్పి ఏదైతే వార్త రాస్తారు కానీ మేము బాధ్యత తీసుకుంటాం ఎక్కడ లేదు కదా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది టీఎస్పీఎస్సీలో ప్రక్షాళన చేపడుతుంది ఎక్కడ చెప్తలేరు కదా ఈసారి కనుక టీఎస్పిఎస్సి ప్రక్షాళన చేయకుండా మీరు అదే రకం కొనసాగిస్తే నిరుద్యోగులు అనేది ఎంత పెద్ద ఉద్యమాలు చేపడతారో మీకు ఆల్రెడీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు రుచి చూసిర్రు వాళ్ళు ఒక్కసారి కనుక వాళ్ళు బయటకు వస్తే వాళ్ళు రాకుండా కొంతమంది అణచివేయబడుతున్నారు ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళని లీడ్ చేసి వాళ్ళని ముందు వరుసలో తీసుకుపోయినటువంటి ప్రొఫెసర్లు కొంతమంది వ్యక్తులందరూ రాజకీయ కోణం రాజకీయ కండవాలు వేసుకొని రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉన్నారు లేకుంటే రాజకీయ పార్టీలు పెట్టి రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు సైలెంట్ అయిపోయారు కానీ ఒక్కసారి నిరుద్యోగుల ఉద్యమం కనుక వస్తే దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వం కాదు దెబ్బకు మొత్తం ఒకసారిగా అల్లకల్లం అయిపోతుంది రాష్ట్రం మొత్తం మీరు తక్కువ అంచనా ఇస్తారు నిరుద్యోగుల గురించి నిరుద్యోగాల యొక్క ప్రధాన అంశంతో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నాం ఈ ప్రభుత్వాలను కూల్చడంపై పనేం కాదు నిరుద్యోగులకు రాజకీయ పార్టీలను మోటి ఒక రకంగా ఒడిసిపడడంపై పనేం కాదు వాళ్ళు తలుచుకునేంత వరకు వాళ్ళ ఏకం కాకుండా కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేసి మా వర్గాలుగా చీల్చబడుతున్నారు వాళ్ళందరికీ ముందు వరుసలో వచ్చి ఆ రాజకీయ పార్టీలు గనక ముందు వరుసలోకి వచ్చి నిరుద్యోగులను ఏకతాటిపై తీసుకొస్తే కనుక డెఫినెట్గా కళ్ళ కల్లుల తెలంగాణ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి ఇక ఇరు నాలుగు గంటల్లోనే బకాయిల విడుదల సమస్యల పరిష్కారాన్ని శుక్రవారం హరీష్ కు విజ్ఞప్తి వైద్య సంఘాల విజ్ఞప్తి ఇక యూజీసీ బకాయిల కోసం వినతి మర్నాడ ఏరియర్స్ విడుదల ప్రొఫెసర్ల బదిలీ కూడా ఓకే తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ సీఎం మంత్రికి వైద్యుల కృతజ్ఞతలు ఆ తర్వాత కల్లం ఫుల్ నిల్వలు గోధుమ బియ్యం నిర్వహణలో విచిత్ర పరిస్థితి ఎగుమతిపై భారత్ నిషేధంతో ఆహార సంక్షోభం ఐరాస ఆందోళన భారత్ భారీగా ధరలు ఈ ఏడాది దేశంలో గోధుమ పంట పుష్కలంగా వచ్చిందట కానీ కేంద్రం సేకరించిన దానికే దొరకడం లేదు బియ్యం నిల్వలు లెక్క లెక్కలేడని ఉన్నాయట కానీ బియ్యం ఎగుమతి నిలిపివేసింది ఈ రెండు ఆహార ధాన్యాలకు దేశంలో కొదవలేదనేది కేంద్రం చెప్తున్నది కానీ వినియోగదారుల ధరల సూచిలో ఫిబ్రవరిలో గోదాముల గోధుమల ద్రవ్యోల్బణం ఇరవై ఐదు పాయింట్ నాలుగు శాతానికి బియ్యం ద్రో ద్రవ్యోల్బణం రెండు పన్నెండు పాయింట్ ఐదు శాతానికి నమోదయ్యాయి అంతే దేశంలో బియ్యం గోధుమల ధరల సామాన్యుడు కొనలేని స్థాయిలో పెరిగాయని అర్థం మరి కేంద్రం చెప్తున్నట్టు పంట దిగుబడి రికార్డు స్థాయిలో వస్తే అదంతా ఎక్కడికి వెళ్ళింది ధరలు పెరగకుండా అనుమతులు నిషేధించామని చెప్పింది అయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి బియ్యం ఎగుమతులను భారత్ నిలిపియడంతో ఆఫ్రికా దేశాల సంక్షేమం తలెత్తిందని ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి వచ్చిందని ఐక్యరాజ్య సమితి ఆందోళన చెందుతున్నది ఇది మన విశ్వగురు ప్రధానమంత్రి పాలన తనిఖ ఎస్ నిజంగానే మరి బియ్యం బయటికి పంపిస్తలేరు నిలిపివేసిర్రు గోధుమలు బయటికి పంపిస్తారు నిలిపివేసిరు కానీ రా దేశంలో ఎందుకు పెరుగుతుంది మరి దీనికి సంబంధించి ధర ఎక్కడ పోతున్నాయి మరి ఇవన్నీ ఏందని కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వంచన ఉన్నటువంటి కొంతమంది లబ్ధిదారులు కొంతమంది కాంట్రాక్టర్లు కొంతమంది బ్రోకర్లు ఏజెంట్లు వాళ్ళ దగ్గర నిలువలు పెంచారు నిలువలు పెంచి ఏమైంది ఇది బయటికి రాకుండా చేసి సప్లై తక్కువ ఉన్నదని చెప్పి చూపించి సప్లై తక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉన్న తరుణంలో ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది ఒక కుట్ర దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా పంటలు అంటే ఒక రకంగా చాలా పెద్ద ఎత్తున పంటలు వస్తున్నాయి బియ్యం పెరుగు బియ్యం దా రోజు రోజుకు దిగుమతి మనకు పెరుగుతూనే ఉన్నది ఒక రోజు రోజుకు మనకు మంచిగా పంట వస్తున్నది బియ్యానికి సంబంధించి గోధుమలకు ఆరకంగా ఉన్నది కానీ ధరలు మాత్రమే అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి ఇక ఇది ప్రధానంగా నమస్త తెలంగాణ పత్రికలు మొత్తం మీద ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణలో హైలైట్స్ అన్ని కూడా గ్రూప్ వన్కి సంబంధించి పరీక్ష రద్దు కావచ్చు కేసీఆర్కి సంబంధించినటువంటి అంశం మిషన్ కావచ్చు హైలైట్గా ఉన్నాయి ఒకసారి ఆ పోల్కి సంబంధించి మనం వెళ్దాం పోల్లో ఏమైపోయినా ఒకసారి కమ్యూటీలో పోల్ చూసే ప్రయత్నం చేద్దాం ఏమైంది టిఎస్పీఎస్సి గ్రూప్ వన్ పేపర్ రాజుకు కారణం ఎవరు టిఎస్పిఎస్సీనే పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగిందనేది అనేది ఆ అందరి వాదన టిఎస్పీఎస్సి ప్రక్షాళనది మొదటి నుంచి కూడా నిరుద్యోగుల డిమాండ్ ఒకసారి ఓట్లకు సంబంధించి చూస్తే సుమారుగా మూడు వేల ఓట్లు అయితే పడ్డాయి ఈ మూడు వేల ఓట్లలో అసలు కారణం ఎవరు అంటే ఏం చెప్పారు ఒకసారి చూస్తే అధిష్టానం ప్రభుత్వానిదే తప్పు ప్రభుత్వానిదే తప్పు అనేది మంది సంఖ్య యాభై తొమ్మిది మంది చెప్తున్నారు వందకు యాభై తొమ్మిది మంది ప్రభుత్వ ఇది అని చెప్పి చెప్తున్నారు అభ్యర్థులకు సంబంధించి పేనుల తప్పు కాదు ఎవరైతే కొంత అభ్యర్థులు పోయి పిటిషన్ దాఖలు చేసిన తప్పు కాదు టిఎస్పీఎస్సి సంబంధించినటువంటి ప్రక్షాళన చేయడం కారణంగా జరిగేది అనేది కాదు అధిష్టానమే దీనికి కారణం అని చెప్పి యాభై తొమ్మిది మంది చెప్తారు వందకి మనకి ఎన్ని ఓట్లు పడ్డాయి మూడు వేల రెండు వందల ఓట్లల్లో యాభై తొమ్మిది మంది ఇది ముమ్మాటికి అధిష్టానం అధికార పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అధిష్టానమే కారణం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది Ika ini. మరి ఇక తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ సమస్య గ్రూప్ వన్ పరీక్ష ముచ్చటగా మూడవసారి కండక్ట్ చేయబోతున్నారు కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఎన్నికల సందర్భంలో ఈ ప్రభుత్వ హయాంలో జరుగుద్దా అనేదే ఒక ప్రశ్న ఎందుకంటే ఇప్పటికే పలు డేట్ అనౌన్స్ చేసి ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఎన్నికల కోడ్ కూడా వచ్చే అవకాశం నేపథ్యంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గ్రూప్ పరీక్ష జరగకపోవచ్చు అని ఒక అనుమానం అయితే ఉన్నది మరి ఏం కాబోతుందో చూడాల్సి ఉంది ఇక రాజకీయ పార్టీలు అయితే వేగవంతంగా వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నాయి మైనంపల్లి ఆ చేరిక కూడా ఇరవై నాలుగవ తేరికన ఉండబోతున్నట్టు కూడా ఒక వార్త ఇక కవిత అరెస్ట్ కూడా ఉండబోతుంది అవసరమైతే కేసీఆర్ కవిత అరెస్ట్ చేపించి సానుభూతి కొట్టేందుకు ఆ ప్రయత్నం చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హైలైట్ గా ఉన్నాయి ఇది ప్రధానంగా గుడ్ మార్నింగ్ తెలంగాణ హైలైట్స్ అని కూడా తిరిగి మరో గుడ్ మార్నింగ్ తెలంగాణ మళ్ళీ కల్దాం తెలుదని కీప్ వాచింగ్ తొలి వెలుగు ఇంకొక అలాంటి ఏంటంటే తొలి వెలుగుకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఎవరైతే వాట్సాప్ ద్వారా సమాచారం రాబట్టాలనుకుంటున్నారో డిఫరెంట్ గా తొలి వెలుగు అని వాట్సాప్ ఛానల్ కొత్త ఫీచర్ అయితే వచ్చింది వాట్సాప్ ఛానల్లో తొలి వెలుగు అని సెర్చ్ చేయండి తెలువెలుగు ఛానల్ని వాట్సాప్ ద్వారా ఫాలో అవ్వండి మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు మినిట్ టు మినిట్ ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు విషయాలు అంటారా నిరుద్యోగ సమస్యలు అంటారా ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి గొంతుగా తెలుగులకి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీకు చేరవేసే ప్రయత్నం చేస్తుంది వెలుగు ఛానల్ని వాట్సాప్లో ఫాలో అవ్వండి మినిట్ టు మినిట్ అప్డేట్స్ తెలుసుకుంటూనే ఉండండి తెలుదే వాచింగ్ తెలువెలుగు థ్యాంక్ యూ